ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 22వ మంగళవారము. క్రీస్తుతో పాటు మనము జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మరణించెను. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 11వ వచనం వరకు. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 11వ వచనం వరకు. సోదరులారా, ఈ విషయములు సంభవించు కాలమునను గూర్చి గాని నిర్ణీత సమయములను గూర్చి గాని మీకు వ్రాయనక్కరలేదు. ఏలన, ప్రభువు దినము రాత్రి వలె దొంగ వలె వచ్చునని మీకు తెలియను గదా. అంత ప్రశాంతముగా సురక్షితముగా ఉన్నది అని ప్రజలు అనుకొనున్నప్పుడే అకస్మాత్తుగా వారికి నాశనము సంభవించును. అది గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వలె వచ్చును. వారు దాని నుండి తప్పించుకొనలేరు. కానీ సోదరులారా, మీరు చీకటి ఎందులేరు, కనుక దొంగ వలె ఆ దినము మీకు ఆశ్చర్యము గొలపకూడదు. మీరందరూ వెలుగు కుమారులు, పగలు కుమారులనై ఉన్నారు. మనము రాత్రికి గాని చీకటికి గాని సంబంధించిన వారము కాము, కనుక ఇతరుల వలె మనము నిద్రించుచుండరాదు, మేల్కొని జాగరూకులమై ఉండవలెను. దేవుని కోపమునకు గురికాక మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా రక్షణమును పొందుటకు దేవుడు మనలను ఎన్నుకొనెను. యేసుక్రీస్తు వచ్చు దినమున మనము జీవించియున్నను మరణించినను ఆయనతోనే మనము నిత్యము జీవించుటకు ఆయన మన కొరకు మరణించెను. కనుక ఇప్పుడు మీరు చేయుచున్నట్లు ఇక ముందును ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడు, ఒకరికొకరు తోడ్పడుడు. వందనములు. భక్తి కీర్తన. ఈ లోకమున నేను ప్రభు ఉపకారమునకు పాత్రుడనయ్యదనని నా నమ్మకము. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 31వ వచనము నుండి 37వ వచనము వరకు. పిదప ఆయన గలిలియా సీమలోని కఫర్నాముకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను. ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఏలైనా ఆయన అధికారపూర్వకముగా బోధించుచుండెను. ఆ ప్రార్థనా మందిరములు దయ్యము పట్టిన వాడు ఒకడు కేకులు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని, మమ్ము నాశనము చేయవచ్చితివా, నీవు ఎవరువో నేను ఎరుగుదును, నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను. నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు ఆ దయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది వానిని విలవిలలాడించి వానికి ఏ హానియు చేయక వెళ్ళిపోయెను. ఇది చూచిన జనులందరూ ఆశ్చర్యపడి ఇతడు అధికారముతోనూ శక్తితోనూ దయ్యములను ఆజ్ఞాపింపగనే అవి వెళ్ళిపోవుచున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. ఆ పరిసరమందంతటా ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.